తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలం వేళ్ల చింతలగూడెంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే తలారి వెంకట్రావు పాల్గొన్నారు. చేసిన వాగ్దానాలను నెరవేర్చడం వైసీపీ సంస్కృతిలోనే ఉందని కొనియాడారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ప్రథమ స్థానంలో ఉంచేందుకు నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. ప్రతి వ్యక్తికి ప్రభుత్వ పథకాలు అందాలన్న సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పుకొచ్చారు. ఇళ్ళ పట్టాలు ఇచ్చే పరిస్థితి రాజశేఖర్ టైంలో చూసాం, ఎన్టీ రామారావు టైంలో కొన్ని ఇవ్వడం చూసాం. కానీ మధ్యకాలంలో పట్టాలు ఇచ్చే బాధ్యత లేదు. కానీ వాళ్ళు కూడా కొన్ని పట్టాలు ఇస్తున్నారు. కానీ ఇక్కడ ఏరి ఉన్న అందరూ ఎవరి స్థలాల్లో వాళ్ళు ఉండి వాళ్ళకి ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ల కింద అంటే వాళ్ళు కూడా ఇల్లు కాలిపోయినప్పుడు రేకు తాటేకుతో గుడిసెల కింద తీసుకున్నారు. అలాంటి వాళ్ళందరినీ మొన్న మేము అధికారం వచ్చిన వెంటనే మన కలెక్టర్ గారితో మాట్లాడి చెప్పడం జరిగింది. ఏలూరు కలెక్టర్ గారు ఉండగా అన్ని ఆర్డర్స్ వచ్చాక మన ఈ తూర్పుగోదావరి జిల్లాకి మన జిల్లా విడిపోవడం జరిగింది. అప్పుడు మనలో వచ్చిన కలెక్టర్ గారితో మాట్లాడితే తక్షణం ఇచ్చే ఏర్పాటు చేస్తామన్నారు. అదే తరుణం ఇవాళ కూడా మనం పెట్టుకున్న టైంకి వాళ్ళు కూడా కలెక్టర్ గారు కూడా ఆవిడ కూడా మేడం కూడా వస్తున్నారు. కానీ రేపు ఎల్లుండి సీఎం గారు వచ్చే కార్యక్రమం గురించి ఆవిడ బిజీ ఉండగా రాలేకపోయారు ఆవిడ కూడా. ఎందుకంటే మాట ఇచ్చిన ప్రకారంగా అన్ని సంక్షేమ పథకాలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చేస్తున్నారు. దాని తోడుగా నేను ప్రతి గడపలో ఇవాళకి సుమారుగా 65,000 మంది